నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సెట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మాసిరి, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎం మిషన్స్ కి కొంచెం ఆ మిషన్స్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ జరిగిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో పెడతారు కదా, అవి మాత్రం ఇప్పుడు కొంచెం డేంజర్ లో ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అట్లనే ఇక్కడ చూస్తే అక్కడ పరిస్థితులు కూడా, ఏపీలో పరిస్థితులు కూడా ఉధృత పరిస్థితులలో ఉండడం కూడా మనం చూసాం. దీనిపైన మరి ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అని కొంతమంది టీడీపీ నేతలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈసీకి. మరి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటారంటారా లేదంటారా? అంటే అట్లాంటి అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే అమ్మా, నిన్న పద్మావతి తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీలో చంద్రగిరి నియోజకవర్గం ఈవీఎం లో డిపాజిట్ చేసిన కేంద్రానికి తనిఖీ చేసుకోవడానికి వెళ్ళిన తెలుగుదేశం అభ్యర్థి పులపర్తి నాని గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆయన సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా మూకుమ్మడిగా అధికార పక్షానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హత్యా ప్రయత్నం చేశారు. ఆయన లక్కీగా తప్పించుకున్నారు, కానీ అసలు ఆయన తప్పించుకునే పరిస్థితి లేదు. ఆయన గన్మ్యాన్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతను చాలా వీరోచితంగా పోరాడి వాళ్ళని ఎదుర్కోవటం, తర్వాత గాలిలో కాల్పులు కూడా జరిపాడు. ఆయన తర్వాత ఆయన పక్కనున్న వ్యక్తులు కూడా ఆయన్ని చాకచక్యంగా వేరే కారులోకి ఎక్కించేసుకుని అక్కడి నుంచి తప్పించబట్టుకని, లేకపోతే అసలు ఆయన వాళ్ళ చేతికి చిక్కేవాడే. అలాగే ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ అంటే ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో ఉంటుంది, మంగళగిరి దగ్గర నాగార్జున యూనివర్సిటీ. ఆ నాగార్జున యూనివర్సిటీలో కూడా కొన్ని నియోజకవర్గాలకు చెందినటువంటి ఈవీఎంలను భద్రపరిచారు. ఆ ఈవీఎంలు భద్రపరిచే కేంద్రం దగ్గర 13వ తారీఖు రాత్రికి అవి చేరుంటాయి. 14వ తారీఖున ముఖ్యమంత్రి సెక్యూరిటీకి సంబంధించిన అధికారులు అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అసలు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి అక్కడ కేంద్ర అది మన ఈవీఎంల భద్రపరిచిన కేంద్రానికి సంబంధం లేదు. అవి వేరే వాళ్ళు భద్ర కాపలా ఉంటారు అక్కడ. తర్వాత కేంద్ర బలగాలు కూడా ఉంటాయి, రాష్ట్ర బలగాలు ఉంటాయి. అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళి సిద్ధం ఫ్లెక్సీలు కూడా అక్కడ కనిపించినాయి. సిద్ధం మీటింగ్ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్, సిద్ధం ఫ్లెక్సీలు. దాంతో ఈయన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ఈయన ధూళిపాళ్ళ నరేంద్ర గారు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ భద్రత విషయం మీద కొన్ని అనుమానాలు వస్తున్నాయి, మీరు ఇంకా భద్రత పెంచండి, కేంద్ర బలగాలు తెప్పించమని. ఇప్పుడు నిన్న జరిగిన దాడి కానీ, ఇవాళ జరిగిన ఈయన చెప్పిన నరేంద్ర గారు చెప్పిన ఇష్యూ కానీ, ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా జరుగుతున్న శాంతి భద్రతల పరిస్థితి కానీ, ఖచ్చితంగా కేంద్ర బలగాలను పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మూడంచెల భద్రత ఉన్నా కూడా మూడంచెల భద్రతలో కేంద్ర బలగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇంకా ఎమ్యునిషన్ ఎక్కువ పెట్టి హై పవర్ వెపన్స్ ఇచ్చిన వ్యక్తులను అక్కడ కాపలా పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే కెమెరాలు ఇవన్నీ కూడా నిఘా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి నానాటికి విజృంభిస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. దేని ఏదైనా మేము దాడి చేయగలం, ఎక్కడైనా మేము చేయగలం, ఏదైనా మేము చేయగలం, లేకపోతే పద్మావతి యూనివర్సిటీ లోపలికి వెళ్ళి ఆ విధంగా దాడి చేశారంటే అది చిన్న విషయం కాదు. పద్మావతి యూనివర్సిటీ అనేది ఒక సెక్యూరిటీ ఏరియా, అందులో అది మహిళా యూనివర్సిటీ. ఆ మహిళా యూనివర్సిటీలోకి వీళ్ళు ఇంత గుండాలు ప్రవేశించి అంత వీరంగం సృష్టించారంటే అదంతా కూడా వీడియోలో రాబట్టి మనకు తెలిసింది. లేకపోతే దాని ఉధృతి ఎవరికని అర్థం అయ్యేది కాదు. ఏదో మామూలు దాడి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆ వీడియోలు చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి తీవ్రత అర్థమైంది. ఒక గన్మ్యాన్ అంత తీవ్రంగా గాయపడి కూడా అతను ఎంత పోరాడి ఈయన్ని పులపర్తి రాణి గారిని కాపాడగలిగాడు, లేకపోతే ఆయన ప్రాణం ఏమయ్యేది అనేది అర్థమైంది. అందులో ఇవాళ ఈవీఎంలకు ఎందుకు భద్రత పెంచాల్సి వచ్చిందంటే, గతంలో లాగా పార్టీలో ఇప్పుడు అధికార పార్టీ తను ఓడిపోతున్నాననేది దాన్ని మింగలేకపోతుంది. అంటే వాస్తవాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇంకా మనం అధికారంలో కొనసాగాలి, అవసరమైతే ఈవీఎంలన్నీ పగలగొట్టేస్తే, ఇందాక ఆయన అడిగాడు కదా అంబటి రాంబాబు గారు రీపోలింగ్. ఇప్పుడు సపోజ్ కనుక పోలింగ్ ఈ కేంద్రాల మీద దాడి చేసి ఈవీఎంలు దాచిన కేంద్రాల మీద, భద్రపరిచిన కేంద్రాల మీద వాటన్నీ పగలు కొడితే నిజంగానే రీపోలింగే చేయాల్సి వస్తే కనుకన్నా మార్గం లేదు. ఇప్పుడు నిన్న యూనివర్సిటీ వరకు వెళ్ళారు, ఆ కేంద్రం వరకు వెళ్ళినాళ్ళు, కేంద్రం తాళాలు పగలగొట్టి ఆ బాక్సులన్నీ కనుక పగలగొట్టారనుకోండి, నేలకేసి కొట్టారనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా రీపోలింగే చేయాల్సి వస్తుంది. అంటే దానికి ఎంత దూరంలో లేదు ఇప్పుడు అక్కడ శాంతి భద్రతల పరిస్థితి. అందువల్ల ఆయన నరేంద్ర గారి ఉద్దేశం ఏంటంటే భద్రత పెంచి ఈవీఎంలకి రక్షణ కల్పించండి అని అడుగుతున్నాడు ఆయన.
ఖచ్చితంగా నేను అనుకోవటం కేంద్ర ఎన్నికల సంఘం ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఇంకా కూడా భద్రత పెంచుతారమ్మా. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు గతంలో అయితే పోలింగ్ జరిగిన తర్వాత ఎప్పుడు కూడా ఇట్లాంటి అల్లర్లు మనం చూసి ఉండవు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎప్పుడు ఇట్లాంటి అల్లర్లు నేను చూడలేదు సార్. కానీ ఇప్పుడు ఇట్లాంటి అల్లర్లు జరుగుతున్నాయి అంటే అసలు మనం ఏ కాలంలో ఉన్నాం మనకు అర్థం. అంటే ఫ్యాక్షనిస్ట్ కాలంలోనే ఇంకా అక్కడ ఆగిపోయామంటారా? అంటే ఇప్పుడు మీరంటే మీరు ఇంకా చాలా చిన్నవాళ్ళమ్మా. నేను 79 నుంచి జర్నలిస్ట్ గా ఒక మేజర్ న్యూస్ పేపర్ కి స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశా. అప్పటి నుంచి కూడా నేను ఇట్లా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు స్పొరాడిక్ గా అక్కడక్కడ ఇట్లాంటి గొడవలు జరగటం అసాధారణం కాదు. కానీ ఎన్నికల కేంద్రాల బ్యాలెట్ బాక్సులు దాచించడానికి కూడా దాడులకు వెళ్ళటం, వాటిని ఎట్లయినా సరే మనం ధ్వంసం చేయాలని, లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ప్రత్యర్థి వర్గాల వాళ్ళని సంపాదన చూడటం, గృహదానాలు చేయటం, దౌర్జన్యాలు చేయటం, ఇది కొత్తగా అనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయినాయి, ఇంకెందుకు? ఎలాగో ప్రజల అభిప్రాయం తెలియజేశారు, అవన్నీ కూడా బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం అయి ఉన్నాయి. ఇవాళకైతే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. అంతరాక ఓర్చుకోవాలి కదమ్మా. ఇప్పటికీ ఆపద్ధర్మ ప్రభుత్వం వాళ్ళు నడుస్తుంది కదా, ఇంకా దాడులు చేయటం ఎందుకు? ఇది మీరు అన్నట్టు ఇది గతంలో లేదు ఈ సంస్కృతి. ఇప్పుడు ఇట్లాంటి కొత్త పార్టీలు వచ్చిన తర్వాత ఈ ఇట్లా ఆ పరిపక్వత లేని వ్యక్తులు అధికారంలో ఉంటే ఇలాగే జరుగుతాయి అనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి కీలక సమయంలో ఆయన విదేశీ యాత్ర ముఖ్యం కాదు కదమ్మా. ఆయన నిజంగా ప్రజాప్రతినిధి, ప్రజల కోసమే నేను పాటుపడతానని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి. ఆయన పార్టీ వ్యక్తులే ఇక్కడ ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు పార్టీ పెద్దగా ముఖ్యమంత్రిగా ఆయనే వాళ్ళందరినీ సంధాయించాలి. ఇక్కడ ఉండి ఆయన పక్కకు జరిగి వెళ్ళిపోవటం అంటే మీరు చేసుకోమనే అర్థం. ఇప్పుడు అంతకుముందు కూడా స్లీవ్లు పైకెత్తి పోరాటం చేయమన్నాడు. పోరాటం చేయాలన్న వ్యక్తి ఆయన విదేశాలు ఎందుకు వెళ్ళాడు? పోరాటం చేయవచ్చు కదా, స్లీవులు పైకి లాగా ఆయనే ఎవరో కన్న బిడ్డలు వెళ్ళి బలివ్వాల్సిన అవసరం లేదు కదా. నిన్న పులిపర్తి నాని చనిపోయేవాడు, పోలీసు కనుక ఫైర్ చేస్తే ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళు చనిపోయేవాళ్ళు. ముఖ్యమంత్రి ఎవరైతే స్లీవ్స్ పైకి లాగి పోరాటాలు చేయమన్న వ్యక్తి హాయిగా లండన్ లో వెళ్ళిపోయాడు. అట్లా తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదమ్మా ఎవరికైనా. అట్లా ఉన్న వ్యక్తి ఆయనే ముందు నుంచోవాలి. ఏమనగా ఇప్పుడు ఆయన ఆర్థిక నేరాల్లో ఏమనగా ఎలా నుంచున్నాడు, ఇలాంటి క్రిమినల్ కేసులు కూడా ఫస్ట్ ముందు ఆయనే నుంచి ఏమనగా ఉంటే అప్పుడు బాగుంటుంది. అంతేగాని మనమేమో మనమేమో భద్రతగా సేఫ్ గా ఉంటాము, ఇతర పిల్లలు వెళ్ళి ఇలాంటి పోరాటాలు చేయాలి చచ్చిపోవాలని కోరుకోవటం ఏ నాయకుడికి తగదు. అది చూస్తున్నట్టయితే సార్, గతంలో విదేశీ యాత్రకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయింది, అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ విదేశీ యాత్రకు వెళ్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ అల్లరి జరుగుతున్నా కూడా మీరు అన్నట్టే ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా తన విదేశీ యాత్రకు వెళ్తున్నారంటే ఇదేదన్నా అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నట్టే అనుకోవాలా? మరి ఎలా అనుకోవాలి అసలు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భయపడుతున్నారమ్మా. ఆయన ఎప్పుడైనా విదేశాలకు వెళ్తే ఇక్కడ ఏదో ఒక వీరంగం ఏదో ఒక సృష్టిస్తాడు అని అలసడి. ఇప్పుడు కిందసారి ఆయన అరెస్ట్ చేసి నాకు తెలియదు అన్నాడు వచ్చి, మళ్ళీ తర్వాత కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చెప్పాడు. అట్లాగే ఇప్పుడు అట్లాగే ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా అచ్చెల గృహదానాలు, లూటీలు, లేకపోతే అచ్చెలు చేసి నాకు తెలీదు నేను ఇప్పుడే విదేశాల నుంచి వచ్చానని చెప్పేతే అది కరెక్ట్ సమాధానం కాదు. ఇప్పుడు అసలు ఆయన వెళ్తున్నప్పటికే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. ఆయన చూస్తున్నాడు, చూసి కనీసం ఖండించడం కూడా జరగట్లేదు ఎక్కడ. తర్వాత పోలీస్ అధికారులను కూడా ఆయన కూడా ఆదేశించాలి కదా, మీరు ఏ పార్టీ అయినా సరే మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని. ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా దౌర్జన్యాలు జరిగినప్పుడు, ఇట్లాంటి అరాచకాలు జరిగినప్పుడు వీళ్ళెవరు కూడా ఖండించట్లా. దాంతోనే పోలీసులు కూడా భయపడుతున్నారు, పోలీసుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిన్నటికి నిన్న ఆయన అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటలో కూర్చుని, ఎస్పీ నా ఫోన్ ఎత్తట్లేదు అంటే వీళ్ళు ఆదేశాలు చేసినట్టల్లా వాళ్ళు నాట్యం చేయాలా అంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రత్యర్థుల మీద మావాళ్ళు దాడులు చేస్తున్నారు మీరు వెనకాల నిలబడమని ఆయన కోరేది. అది ఎందుకు వాళ్ళు నిలబడతలేదు అనేది ఆయన బాధ. తర్వాత ఎక్కడైతే దాడులు చేయదలుచుకున్నారో, ఇంకొక మాట అమ్మా, అధికార పక్షం వాళ్ళు ఎక్కడ దాడులు చేయదలుచుకున్నారో అక్కడ కనుక వెళ్ళి పోలీసు రక్షణ కల్పించడం తప్పు అనేది ఆయన భావన. ఆయన మాచర్లో ఉన్నాడు గొడవ జరుగుతుంది అని, మీరు అక్కడ ఎందుకు ఉండాలి మా వాళ్ళు గొడవ చేయకుండా అని, పక్కకు తప్పుకోమనేది ఆయన మాట. అందుకే ఫోన్లు చేస్తున్నాడు, మీరు వచ్చేసేయండి మా వాళ్ళు చూసుకుంటారని. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్.